హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఆలూ తోటి ఇంకా చీజ్ తోటి డోనట్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి. సో చీజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో మనం చీజ్ తోటి ఆలూ తోటి ఇలా డిఫరెంట్ టైప్గా మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా ఎవరైనా సరే ఇష్టపడి తింటారు. ఈవినింగ్ స్నాక్లో కూడా సూపర్గా ఉంటాయి. చీజీగా చాలా క్రిస్పీగా ఉంటాయి అండి. సో ఈ డిష్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లో మనం పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. సో నేను ఒక 5 తీసుకున్నాను. దాని ఇట్లా మొత్తం స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్నాక మనం దాంట్లో తగినంత సాల్ట్ అండి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, మీరు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం దీటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకొని దాన్ని మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. సో చూడండి, మనకి ఇలా ముద్దలాగా రెడీ అయిపోయింది. సో ఇలా వస్తే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. సో మనం ఆనియన్స్ని ఇలా రోల్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ మైదా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని లిక్విడ్లాగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చక కాకుండా లిక్విడ్లాగా రావాలి అండి. ఓకే అండి, మనకి ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చీజ్ స్లైసెస్ అండి ఇవి, వీటిని తీసుకొని ఇలా వాటిని మనం కట్ చేసుకోవాలి. మీరు ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం రెడీ చేసుకున్న మిశ్రమంని మనం డోనట్స్కి ఎలాగైతే మనం సర్కిల్ షేప్లో మనం డోనట్స్ చేసుకుంటామో, సో మనం అలా ఆ పిండిని తీసుకొని మళ్ళా షేప్ ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. లేకుంటే మీరు నార్మల్గానే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మిడిల్లో మనం ఆనియన్ పెట్టుకోవాలి, మనకు ఆ సర్కిల్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి. సో ఇప్పుడు మనం చీజ్ అండి, ఆనియన్కి సైడ్కి మొత్తం మనం చీజ్ పెట్టుకొని కవర్ చేసేసుకోవాలి. సో ఇలా మీరు ఎంత చీజ్ పడితే అంత చీజ్ పెట్టేసుకొని కవర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆలూ మిశ్రమంని మొత్తం ఆ చీజ్ ఇంకా ఆనియన్ కనిపించకుండా మొత్తం దాన్ని మనం పిండి పడుతుందండి దానికి. సో ఇలా మొత్తం మనం ఇంకా ఆలూ మిశ్రమం తీసుకొని మొత్తం దాన్ని సైడ్స్ మొత్తం కవర్ చేసుకోవాలి, ఆనియన్ ఇంకా చీజ్ కనిపించకుండా. సో మనకు అది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న వాటర్ అండి అవి, బ్రెడ్ క్రమ్స్ అండి ఇవి. సో అవి మనకు మార్కెట్లో దొరుకుతాయి, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ లిక్విడ్లో మనం ఈ డోనట్స్ని డిప్ చేయాలి. డిప్ చేశాక మనం బ్రెడ్ క్రమ్స్ మీద పెట్టేసుకొని మనం మొత్తం దీన్ని కోట్ వేసేసుకోవాలండి. మొత్తం సర్కిల్ షేప్లో మొత్తం రౌండ్గా ఎక్కడ పొడి లేకుండా మనం దీన్ని డిప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకో సెకండ్ కోటింగ్ అండి. సెకండ్ కోటింగ్ కూడా వేసుకుంటే ఏంటంటే మనకి డోనట్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. సో మనకి డోనట్స్ క్రిస్పీగా ఉంటాయి, ఈ ఆలూ డోనట్స్ ఇంకా చీజ్ డోనట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు డబల్ కోటింగ్ వేసుకోండి. సో నేను ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ డోనట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూడండి మనకి 1 సైడ్ రెడీ అయిపోయిందండి. సో మనం మెల్లగా ఇది టర్న్ చేసుకోవాలి. సో మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో ఈ ఆలూ డోనట్స్ ఇంకా చీజ్ డోనట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం చీజ్ తోటి ఎవరైనా సరే చీజ్ను చాలా ఇష్టపడి తింటారు. సో మనం చీజ్ తోటి ఇలా వెరైటీ డిషెస్ చేస్తుంటే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ టైంలోకి టీ టైంలోకి చాలా బాగుంటాయి అండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు నేను సేమ్ అదే ఆనియన్, అదే నేను ఏదైతే మనం ఇందాక ఆలుగడ్డది మిశ్రమం చేసుకున్నామో దాంట్లోనే నేను బొండలాగా చేసేసుకొని దాంట్లోనే నేను లోపల చీజ్ పెట్టేసుకొని ఇలా ఆలు బొండలాగా చేసేసుకున్నాను. చూడండి ఎంత సూపర్గా టేస్టీగా ఉందో. ఇది కూడా చాలా బాగుంటుంది, చూస్తానికి పిల్లలైనా సరే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సో నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్